అనంతపురం జిల్లా పెద్దవడగురు మండల పరిధిలోని సైబర్ నేరాలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. సైబర్ నేరాలపై పెద్దవడగురులో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ల ద్వారా ఫేస్బుక్ లో వాట్సాప్ లో సైబర్ నేరాలు అధికమవుతున్నాయని ఎవరూ మోసపోవద్దు అన్నారు. కావున ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎవరికీ కూడా తమ పర్సనల్ అకౌంట్ లో నెంబర్లు ఇవ్వొద్దని అన్నారు. కావున ఇవన్నీ గ్రామ ప్రజలు గమనించి సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టుకుని ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దినము అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్ని మండలాలలో సైబర్ జాగృత దివస్ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా స్కూళ్ళు కాలేజీలు అదే విధంగా గ్రామాల్లో కూడా సైబర్ నేరగాళ్ళ యొక్క ఉచ్చులో పడుకోకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు పెద్దవడగూరులో కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించి ఏ విధంగా సైబర్ నేరగాల నుంచి తప్పించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఫేస్బుక్ వాట్సాప్ ఇతర యాప్ల ద్వారా మనల్ని మోసం చేసి మన ఫోటోలు మార్పింగ్ చేసి అమ్మాయిలందుకు మోసాలకు పాల్పడుతూ ఉంటారు. తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని మెసేజ్లు కాల్స్ చేసి మనల్ని ఓటీపీలు అడిగి మన అకౌంట్లలో ఉండే డబ్బులు అందుకు కాజేస్తూ ఉంటారు. ఇవన్నింటి మీద ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వీటన్నింటిపైన కూడా మనము అవగాహన ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎటువంటి సైబర్ మోసాలకు కూడా మనము మోసపోకోకుండా ముందుగానే జాగ్రత్తలు పాటిస్తూ మనకు తెలిసిన వాళ్ళతో తప్ప ఇతర కొత్త వ్యక్తులతో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చాటింగ్లు కానీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు కానీ యాక్సెప్ట్ చేయకోకుండా ఉండడము, ఏదైనా ఒక యాప్ కొత్తది వచ్చిందంటే దాని గురించి అవగాహన లేకుండా డౌన్లోడ్ చేసుకొని అనవసరంగా మన డీటెయిల్స్ అన్నీ మన పర్సనల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ దాని ద్వారా మనము ఇబ్బందులకు గురికాకుండా ఉండాలని చెప్పి ఈ విధంగా మన గ్రామాల్లో పర్యటించి గ్రామ సభలు నిర్వహించి అవగాహన కలిగించడం జరుగుతూ ఉంది.